హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు మనం అమ్మాస్ కిచెన్లో చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఈ చక్కెర పొంగల్ని ట్రై చేసి చూడండి. కమ్మగా రుచిగా చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని అందులో పావు కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని గరిటెతో కదిలించుకుంటూ వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. చక్కెర పొంగల్ని ఫాస్ట్గా చేసుకోవడానికి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు నార్మల్గా కడాయిలో కూడా చేసుకోవచ్చు. పెసరపప్పుని ఇలా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు బియ్యంని యాడ్ చేసుకుని మరో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా రైస్ని కూడా ఫ్రై చేసుకోవడం వలన చక్కెర పొంగలి ముద్దలాగా రాకుండా పొడి పొడిగా టేస్ట్గా వస్తుంది. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని 1-2 సార్లు వాటర్లో కడిగి తీసుకుందాం. ఇలా 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఆ వాటర్ మొత్తం ఉంపేసి ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుందాం. అంటే మనం 1/4 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు బియ్యం, టోటల్గా 1 కప్ అయింది. దానికి గాను 2 కప్పులు ఏసుని పోసుకుంటున్నాం. అలాగే రైస్ అనేది పొడి పొడిగా రావడానికి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. రైస్ ఉడికేలోపు ఒక ప్యాన్లో 1/4 కప్పు పంచదార, అలాగే 1/4 కప్పు వరకు తురిమిన బెల్లంని తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి బెల్లం అండ్ షుగర్ కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చక్కెర పొంగల్కి పాకమేమీ అవసరం లేదు. బెల్లం అండ్ షుగర్ కరిగిన తర్వాత 1-2 పొంగులు వరకు రాణించుకుంటే సరిపోతుంది. షుగర్ కరిగేలోపు రైస్ పెసరపప్పు కూడా ఉడికిపోయాయి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పాకం కూడా 2 పొంగులు వచ్చేసింది. ఇలా మరుగుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని డైరెక్ట్గా స్ట్రైనర్లో వడకట్టుకొని మనం ఉడికించి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవడం వలన బెల్లంలో కానీ షుగర్లో కానీ నలకలు ఏమన్నా ఉంటే పోతాయి. ఇలా బెల్లం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ని మరలా స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో బెల్లం వాటర్ మొత్తం రైస్కి పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం 1 కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత మీకు అవైలబిలిటీలో ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఈలోపు షుగర్ సిరప్ మొత్తం రైస్కి బాగా పట్టి దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో 1/4 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిసేట్లుగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి, నెయ్యి ఎంత యాడ్ చేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. చివరిగా చిటికెడంతా పచ్చకర్పూరంని యాడ్ చేసుకోండి. పచ్చకర్పూరం యాడ్ చేయడం వలన చక్కెర పొంగలి టెంపుల్ స్టైల్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కెర పొంగల్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, ఈ చక్కెర పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా కానీ లేదంటే మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా ఈజీగా తయారు చేసుకోండి. ఎంతో నోరూరించే ఈ చక్కెర పొంగల్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.